హాయ్ ఆల్, హలో లవ్లీ లేడీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను దొండకాయతో ఒక ఫ్రై కర్రీ చేస్తున్నాను. చిన్నపిల్లలకి దొండకాయ అంటే చాలా ఇష్టం కదా, ఒకసారి ఇలా చేసి చూడండి, వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది అండ్ మీ ఫ్యామిలీలో వాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. అండ్ మై రెసిపీస్ దొండకాయ వెల్లుల్లి కారం. ఇఫ్ యూ లైక్ మై వీడియో గివ్ ఎ బిగ్ థమ్స్ అప్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు ట్యాప్ ఆన్ ద బెల్ ఐకాన్. లెట్స్ గెట్ ఇన్ టు మై రెసిపీ. ఆయిల్ హాట్గా ఉంది. నౌ తాలింపు గింజలు, కరివేపాకు, టూ ఆనియన్స్ చాప్ చేశాను, టూ ఆనియన్స్ చాప్డ్, అండ్ క్విక్లీ సాల్ట్. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఆనియన్స్ బ్రౌన్ అవటం స్టార్ట్ అయింది. నౌ దొండకాయ. ఇది నేను 3/4 కేజీ దొండకాయ ఇట్లా స్లిట్ చేశాను. అండ్ క్విక్లీ సాల్ట్. ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేస్తాను. కొంచెం టైం పడుతుంది దొండకాయ ఫ్రై అవ్వాలంటే, లిడ్ పెట్టేసి ఫ్రై చేయాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒకసారి చెక్ చేస్తాను. గుడ్, హాఫ్ ఫ్రై అయిపోయింది. ఇంకొంచెం ఫ్రై అయితే బాగుంటాయి. ఇప్పుడు లిడ్ లేకుండా ఫ్రై చేస్తాను. దొండకాయ ఫ్రై అయిపోతుంది. ఇంకా ఫ్రై అయ్యే ఇదంతా ఫ్రై అయిపోయేలోపు వెల్లుల్లి కారం చూపిస్తాను. వెల్లుల్లి కారంకి నేను ఒక పెద్ద ఎండు కొబ్బరి చిప్ప చాప్ చేసి పెట్టుకున్నాను. అంటే నాది 3/4 కేజీ ఉంది కాబట్టి దొండకాయ, సో నేను ఒక పెద్ద చిప్ప తీసుకున్నాను. ఇది 1/2 పాట్ గార్లిక్, 1.5 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ కారం, అండ్ ఇది ఫెన్నెల్. ఫస్ట్ ఎండు కొబ్బరి, ఫెన్నెల్, కారం అండ్ జీలకర్ర. ఫస్ట్ ఇవన్నీ బ్లెండ్ చేసేసి లాస్ట్లీ గార్లిక్ వేసి బ్లెండ్ చేస్తాను. గార్లిక్ కూడా వేసి మొత్తం బ్లెండ్ చేసేసాను. ఇప్పుడు ఇది కర్రీ మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పౌడర్ వేసి కలుపుతాను. నా కర్రీ ఇంకా దొండకాయలు ఇంకొక 5 మినిట్స్ పడుతుంది. దొండకాయ ఆల్మోస్ట్ డన్. ఇప్పుడు పసుపు అండ్ వెల్లుల్లి కారం. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసేసి, సాల్ట్ 2 టైమ్స్ వేసాను కాబట్టి ఇంకా సాల్ట్ అవసరం లేదు. లిడ్ పెట్టి ఒక 2 మినిట్స్ కుక్ చేస్తాను. దట్స్ ఇట్. దొండకాయ వెల్లుల్లి కారం రెడీ టు సర్వ్. డన్ విత్ మై దొండకాయ వెల్లుల్లి కారం. ఇప్పుడు డిష్ అవుట్ చేస్తాను. స్మెల్స్ ఆసమ్. స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేస్తాను. సూపర్ టేస్టీ కర్రీ ఇది. సాంబార్లో కానీ రసంలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ రైస్తో కూడా కొంచెం నెయ్యి వేసుకొని ఈ కర్రీ తింటే సూపర్గా ఉంటుంది. అండ్ మొత్తం డిష్ అవుట్ చేసుకుంటున్నాను. ఎంజాయ్ విత్ రైస్. దట్స్ ఇట్ ఫర్ టుడే. హ్యావ్ ఎ నైస్ డే.